ఒక్కొక్క దీంట్లో వీటిలలో కూడా లొంగంగా సగం క్యూర్ అయి ఉంటాయి. అలాంటి వాటిలలో నేత్రమూరు ఒకటే డోస్ కనుక వేస్తే వాటి క్యూర్ కంప్లీట్ అయిపోతుంది. నేత్రమూరు 200 అంటే వెన్ ది క్యూర్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీట్ బట్ వెన్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ కంప్లీట్ ఏం పర్వాలేదు. ఇవన్నీ దాదాపు ఒకే డెత్ కలిగినవి. అంతేకాదు ఒకవేళ నేత్రమూరుతో కూడా క్యూర్ కంప్లీట్ కాక ఇంకా లింగరింగ్ సింటమ్స్ కనుక ఉన్నట్లయితే ఈ మిగతా 4 ఏ డ్రగ్ సూట్ అవుతుందో సెలెక్ట్ చేసుకుని ఒక డోస్ 200 వేయాలి. ఆర్జెంటీనా నైట్రికము నేత్రమూరు ఒకదాన్ని ఒకటి న్యూట్రలైజ్ చేస్తాయి. అంటే ఎనిమిగల్స్ కాదు, హనిమన్ చెప్పిన మూల సూత్రాల ప్రకారం ఒక డ్రగ్ తో ట్రీట్ చేసిన తర్వాత క్యూర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి కంప్లీషన్ అనేది జరగకుండా ఉన్నది అంటే రెండు కారణాలు. ఒకటి, ది డ్రగ్ ఇస్ గివెన్ జస్ట్ ఏ లిటిల్ మోర్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్, అప్పుడు క్యూర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి పచ్చిన క్యూర్ అవుతుంది. జనరల్ క్రానిక్ డిసీజెస్ లో ఆర్గనాన్ జాగ్రత్త పడండి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే వెన్ వీఆర్ ఎబిట్ ఓవర్ ఎంతూజియాస్టిక్ అబౌట్ అవర్ డోసేజ్, కొంచెం ఓవర్ డోజింగ్ చేసినప్పుడు 1.5 ఏళ్ల పాటు అట్లా క్యూర్ అయిపోతుంది. మధ్య మధ్య టెండెన్సీ కనిపిస్తుంది, అది 5-6 ఏళ్ళ అయిన తర్వాత డిసప్పేర్ అయినా అయిపోవచ్చు. ఏది వీడు వేసినటువంటి ఓవర్ డోస్ కనుక చాలా నెగ్లిజిబుల్ అయితే, లేదా ఉండి 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 మళ్ళీ అటుపక్క ఫ్లేరప్ అయినా కావచ్చు కేసు, ఆల్మోస్ట్ క్యూర్ అలాంటప్పుడు ఆ డ్రగ్ ని కట్ చేసేయాలి. ఆ డ్రగ్ ని దేంతో కట్ చేయాలి అంటే వీటిలలో దేనికి దగ్గరగా ఉంటుందో అప్పుడు కండిషన్, వీటిలలో ఏదో దానికి ఇంటికి వస్తాడు అప్పుడు. నేత్రమూరుతో 1 ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో ట్రీట్మెంట్ అయిపోయిన వాడు ఏ లిటిల్ మోర్ దాన్ రిక్వైర్డ్ నేత్రమూరు డోస్ వాడికి ఇచ్చి ఉన్నట్లయితే వీటిలలో ఏదో దాని దగ్గరికి తయారవుతాడు, మళ్ళీ రీకేస్ టేకింగ్ తీసుకున్నట్లయితే అది దానర్థం. అప్పుడు 200 డోస్. ఇంకా ముఖ్యంగా థ్రోట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాటన్నిట్లో ఇది మోర్ ట్రూ అండ్ మోర్ ప్రాబుల్. గొంతుకు సంబంధించినటువంటి బాధలు అంటే గొంతు నొప్పి, గొంతు దొర, పరిగాలిలో గొంతు ఏదో బాధ చేసింది, లేదా రిపీటెడ్ గా గొంతు బాధగా ఉంటుంది, ఇట్లాంటి వాటిలలో ఇప్పుడు నేను చెప్పినటువంటి నేత్రమూరు తప్పకుండా కంప్లీట్ చేస్తున్నాను. క్యూర్ ఈ పై చెప్పినటువంటి వాటిలలో ఏ లిటిల్ ఓవర్ డోస్ అయినప్పుడు ఎందుకంటే నేత్రమూరు న్యూట్రలైజర్ ఆర్జెంటీనా నైట్రికం ఆటోమేటిక్ గా, ఆర్జెంటీనా నైట్రికం కనుకైతే ఇట్ న్యూట్రలైజర్ నేత్రమూరు. అందుకని కొంచెం ఏ లిటిల్ బిట్ ఓవర్ డోస్ అన్నటువంటి దానికి ఈ మోస్తాయి. ఈ ఈ సెట్ సెట్ 1, 2, 3, 4, 5 డ్రగ్స్ ఒక సెట్ గా ప్రశ్నించుకోవాలి. అల్యూమినా, హెపార్సల్, యాసిడ్ నైట్రిక్, ఆర్జెంటీనం నైట్రికం, నేట్రం 3, వీటన్నిట్లో ప్రోట్ సింటమ్స్ లో ఒక సింటమ్ కామన్ గా ఉంది. ఇన్ని మందుల్లోనూ కూడా మీకు కామన్ గా ఉన్న సింటమ్ ఒకటి ఉంది, ప్రోట్ సింటమ్, అది ఫిష్ బోన్ సెన్సేషన్ ఇన్ ది థ్రోట్. ఫిష్ బోన్ సెన్సేషన్ ఇన్ ది థ్రోట్ వెజిటేరియన్ భాషలో చెప్పాలంటే గొంతులో విస్తరి పొల్ల గుచ్చుకున్నట్టు రెండు ఒకలాగే ఉంటాయి. అంటే గొంతులో ఏదో గుచ్చుకుందని విస్తరి బద్ద ఉండిపోయింది అంటూ ఉంటారు, కాటి చిమ్మేస్తుంటారు. అదేనా ఇవి వీటన్నిటి కాదు, ఇప్పుడు చెప్పిన అన్నిటికీ గొంత నొప్పి చేసినా తలుపు చేసినా ఏం చేసినా ఈ సెన్సేషన్ ఉండదంటే వీటిలో ఏదో ఒక డ్రగ్ పడుతుంది. దాంతోపాటు గొంతు మరిపోయినటువంటి దగ్గు కనుక వచ్చినట్లయితే రాత్రిపూట బయలుదేరి తెల్లారేటప్పటికీ అంటే కుర్రవాడికి వాడి గొంతు కాకుండా వేరే గాడి కరుస్తున్నట్టు దగ్గు వస్తుంది, క్రూపీ కాఫ్ అంటారు. గొంతు వెదర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక్కొక్కప్పుడు జాగ్రత్తగా చూసుకోకపోతే తెల్లవారి లోపల డిఫ్టీరియా వచ్చి కురవడికి డేంజర్ జరగవచ్చు, కర్ర కర్రన వినిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటిలలో హెపార్స్ ఆఫ్ ప్రామినెన్స్ వీటన్నిట్లో వస్తుంది.
సర్జ అలా జరుగుతూ ఉంటుంది, జరుగుతున్నా కూడా హెపాటైటిస్ ప్రాధాన్యత అలా కాకుండా ఒక ఏకి దాటాక సైకోసిస్ కానీ సోరా కానీ ఊరికే ఓవర్ డ్రింకింగ్ వల్ల మిగతా సిస్టమ్ ఒక పక్కకి అలా కట్టుకుని ఉండి ఒక సెంటమ్ క్రమంగా ప్రివేల్ అవుతుంది, రాను 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 నాలిక అవతల ఎండ్లో థ్రోట్ గల్లెట్ అవతల గొంతులోకి నాలిక త్వరపడుతున్నటువంటి ప్రదేశంలో ఆకురాయలాగా పనస్కాయ పైన సర్ఫేస్ లాగా ఏర్పడుతుంది, గ్రాన్యులేషన్స్ ఏర్పడతాయి, పొక్కులు వస్తాయి నాలుక మీద, తన 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 కాకరకాయ లాగా అలా ఏర్పడుతుంది నాలుక. మొదట్లో ఏర్పడి ముందు కొంచెం కొంచెం టీజింగ్ టైప్ ఆఫ్ కాఫ్ డైలీ అలాగా వచ్చి కొన్ని నెలలు ఒక్కొక్క సంవత్సరాలు క్రమంగా అవి నాలుక మీద గుండ్రటి కాయలు అవుతాయి. ఈ కాయలైన తర్వాత ఏ తింటూ ఉన్నా కానీ వాటి నుంచి పోతూ ఉంటుంది, టిక్లింగ్ అయ్యి తప్పకుండా తగ్గుస్తుంది. ఇవన్నీ కూడా మనకి సర్వసామాన్యమైనటువంటి లక్షణాలు. డాక్టర్ చూస్తూనే ఉంటాడు రోజు, ఈ పదేళ్ళు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మెదుగుతూ ఉంటే బాధగా ఉంటుంది, నెత్తిగా ఉంటుంది, ఏమీ లేదు మామూలేనండి. తర్వాత మరీ బాధగా ఉన్నది అన్నప్పుడు ముఖదీసి పైకి పంపించేసి థ్రోట్ క్యాన్సర్ అయిందంటారు. నెక్స్ట్ ఇలాంటి దానికి దారితీస్తూ ఉన్నటువంటి కొన్ని కేసులు ఉంటాయి స్లోగా. అలాంటి దాంట్లో మీరు మెంటల్ సింటమ్స్ జాగ్రత్తగా చూసుకుని వీటన్నిటిలో మొట్టమొదటి కావాల్సింది ఎల్యూమినా వస్తుంది. యూ హావ్ టు సెలెక్ట్ సి ఇఫ్ ది పేషెంట్ బిలాంగ్స్ టు ఎల్యూమినా, బికాస్ మోర్ దాన్ 50% ఆఫ్ దీస్ పేషెంట్స్ బిలాంగ్ టు ఎల్యూమినా. మనం చెప్పిన మెంటల్ సింటమ్స్ చూసుకోవాలి. ఎవరింగ్ స్కిల్ అండ్ రియల్ ఆ యాజిల్స్ ఇన్ ఏ డ్రీమ్, కెలాడియంతో పాటు మనం చెప్పుకున్న మెంటల్ సింటమ్ అది ఉండాలి. ప్లస్ ఒక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, హ్యానిమన్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్స్ లో ఎల్యూమినాకి సింటమ్స్ ఉన్నాయని బాగా తన శరీరం మీద ప్రూవ్ చేసినప్పుడు గ్రహించాడు, గ్రహించే లైఫ్ లో పోవని కూడా గ్రహించాడు. లేకపోతే క్యాన్సర్ ని క్యూర్ చేయడానికి అవకాశం లేదు. అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడైనా కనీసం కొన్ని క్యాన్సర్లైనా క్యూర్ కావాలి కదా. కావాలంటే ఏం గుణాలు ఉండాలి ఎల్యూమినాలో? అది ఆరోగ్యవంతమైన శరీరం మీద ప్రూవ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ గా అది ఇంకా పోలే, హ్యానిమల్కి పోలే. ఈ డైట్ విత్ ఇట్ అంటే క్యాన్సర్తో కాదు, గొంతు ఇది ఎట్లా ఉండిపోయింది. తర్వాత ఆయన అనుమానం వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశాడు, ప్రపంచానికి ఇవాడు కాబట్టి ఏనాడైనా సరే థ్రోట్ క్యాన్సర్ కి ఎవడైనా వరప్రసాదం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే, అప్పట్లో జర్మనీలో ఫ్రాన్స్ లో ఇంగ్లండ్ లో ఉంటూ ఉన్నటువంటి చోట్లలో పూర్ హౌసెస్ లో అల్యూమినియం ప్లేట్స్ లో భోజనాలు పెడుతూ ఉండేవాడు. అక్కడంతా స్టాటిస్టిక్స్ తీశాడు. తీస్తే ఆ పూర్ హౌసెస్ లో ఉంటున్నటువంటి వాళ్లలో మోర్ దాన్ 50% థ్రోట్ పెయిన్ తోనూ, దాదాపు సస్పెక్టెడ్ థ్రోట్ క్యాన్సర్ తోనూ చచ్చిపోయారు. అండ్ వెన్ హీ సబ్మిటెడ్ హిజ్ ఫస్ట్ పేపర్ ఇట్ వాజ్ ఆర్డర్డ్ దట్ ఈ ప్లేట్స్ షుడ్ బి సబ్స్టిట్యూటెడ్, ఎల్యూమినా తీసేసి పింగాణి ప్లేట్లు పెట్టమని పడిచి పూర్ హౌసెస్ లో వెంటనే ఆర్డర్ ఇచ్చారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ హ్యానిమల్. ఆ పేపర్ కూడా ఎప్పుడైనా మనం చదవదగింది, చాలా గొప్ప పేపర్. దాని అది అయిన తర్వాత క్రానిక్ డిసీజెస్ లో ఈ ఎల్యూమినియం గురించి మెటీరియల్ మెడికల్ చాలా విస్తారం చేసి మనకి చాలా సీక్రెట్స్ ఇచ్చాడు ఫ్యూచర్లో. కనుక సామాన్యమైన డ్రగ్స్ కాదు, చాలా విశేషమైన డ్రగ్స్ ఇక్కడ మనం రాసుకున్నటువంటి ఐదును, అంటే యూ కెన్ వెరీ ఈజీలీ క్లాస్ దెమ్ యాజ్ వెరీ టీప్ డ్రగ్స్. ఇక్కడ మనం రాసుకున్నటువంటి ఐదు డ్రగ్స్ యాసిడ్ నైట్రికం కూడా అంతే, చాలా డీప్ డ్రగ్. తర్వాత యాసిడ్ నైట్రికం లో కూడా ఇలాంటి కాయలు ఉన్నాయి, అల్యూమినియం లోనూ ఉన్నాయి, యాసిడ్ నైట్రికం లోనూ ఉన్నాయి. ఆ కాయలు ఒక లొకేషన్ కి సంబంధించినవి కావు. యాసిడ్ నైట్రికం అంటే బాడీ మీద గొంతులో ఉంటాయి లేకపోతే మొహాన్ ఉంటాయి ఇట్లా చెప్పడానికి వీల్లేదు. శిరస్సు దగ్గరికి పాదాల దాకా ఎక్కడైనా ఉండదు. ఆ కాయలు ఎలా ఉంటాయి?
సూర్యకి పొక్కులాగా చిన్న 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 ఇట్లా ఇట్లా ఒక్కొక్క తడువుకుంటే కనిపిస్తాయి చూడండి, సన్నటి పొక్కులు ఆవగింత కంటే కూడా ఇంకా సన్నగా ఉండి ఇట్లా చిగిపితే మామూలుగా చితగా సూర్యకి పొక్కు అంటే గడ్డి పొక్కు, ఇది చితగదు మినప పొక్కులు అది యాసిడ్ నైట్రిజన్కి లక్షణాలు. అంటే టిపికల్ గా మెటాలిక్ హార్డ్నెస్ తో కూడినటువంటి వెరీ స్మాల్ బల్బ్స్ ఆన్ ది స్కిన్, సామాన్యంగా గొంతులో ఉండొచ్చు. ఇది డైరెక్ట్లీ వెరీ డీప్ యాంటీసైకోటిక్ డ్రగ్స్ లో ఇది ఒకటి. ముఖ్యంగా దీన్ని యాంటీసైకోటిక్ గా ఎక్కడ కనిపెట్టాయంటే హనిమన్ రాంగ్ గా ట్రీట్ చేసుకుని క్యూర్ చేసుకున్న గనోరియల్ పేషెంట్స్ లో యూరిత్రాలో యూరినరీ కెనాల్ లో అలాంటి కిస్ట్స్ అలా సన్న సన్నటి కట్టినటువంటి కేసులు చాలా పర్సంటేజ్ ఉన్నాయి స్టాటిస్టిక్స్ తీస్తే. అందుకని ఇది యాంటీసైకోటిక్ అని ఆయన కనిపిస్తుంది. గనోరియాతో సంబంధం లేకుండానే హెరిడిటరీ సైకోసిస్ ఉన్నప్పటికీ లేదా ఇతర కారణాల చేత ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ దెబ్బలు కానీ తగిలినప్పటికీ అలాంటి గట్టి షెల్ఫ్ లాంటి చర్మం మీద లోపల కానీ బయట కానీ ముక్కుల్లో కానీ చెవులలో కానీ నాలుక మీద కానీ కంకరలో కానీ గద్దలలో కానీ మీ ఇష్టం ఎక్కువ మంది కొంత ఇక్కడ వస్తాయి. ఇలా తడిలితే సన్నగా ఇట్లా ఉంటాయి, మూడో నాలుగో ఐదో కొందరికి ఇక్కడ వస్తాయి. అంటే మన పులిపేర్లకి కన్నా చాలా చిన్నవి, అదే జాతికి చెందినటువంటివి, చాలా గట్టివి. ప్రతి దొన్నది టిపికల్ సైన్స్ ఆఫ్ యాసిడ్ నైట్రిజన్. ప్లస్ నోరు నాలిక విపరీతమైన పూత ఎరుపు, మామూలు పూత కాకుండా యాసిడ్ నైట్రిక్ పూత మీరు గుర్తుపట్టగలుగుతారు. ఒక రెండు మూడు కేసులు చూస్తే నాలుగో కేసు ఎలాగో నోరు పూసినప్పుడు యాసిడ్ నైట్రిజన్ పడికి నోరు తెరు అని మీరంటే అని తెరిచేటికి ఇక్కడ ఇక్కడను ఉన్న చర్మం ప్రతి తడవ తెరిచినప్పుడు చిన్న సన్నని పొరలు ఒకటో తెగుతాయి. అండ్ యూ విల్ క్లియర్లీ సీ అండ్ సమ్ టైమ్స్ హియర్ ఇఫ్ ది పేషెంట్ ఈజ్ నియర్ టు యూ, దగ్గరగా ఉంటే టక్కుని వినిపిస్తుంది ఆ మెంబ్రేన్ తెగటం. నాలిక తాపమంటే తాపేటప్పటికి ఈ నాలిక కింద ఉన్నటువంటిది ఎరక్షన్ వచ్చి కొద్దిగా కట్ అయి ఉంటుంది. ఏది అంతకుముందు వీడు మాట్లాడుతూ ఉండగా ఆ కింద పళ్ళకి తగిలి నాలిక అడుగున ఉన్న ఈయన రాసుకుని గీసుకుని ఉంటుంది. మీకు రెండో మూడో టిపికల్ కేసులు చూపిస్తే నాలుగో కేసు మీ అందరూ మీరు అన్ఫెయిలింగ్ గా నైట్రిక్ యాసిడ్ నాలికే పట్టేస్తారు. పర్టికులర్స్ అనేటువంటి సిమ్టమ్స్ లో ఇవి జాగ్రత్తగా ఉండాల్సింది, ఇలాంటి జనరల్స్ మాత్రం మరీ జాగ్రత్తగా ఉండాలి. జనరల్స్ లేకుండా పర్టికులర్స్ తో సెలెక్ట్ అయినట్టు చేయకూడదు, మిస్ పట్టేస్తుంది. కానీ జనరల్స్ మీకు ఒకటి తెలిసాక పర్టికులర్స్ తో చాలా ఈజీగా డ్రగ్ పట్టేస్తారు. ఇంకా నైట్రిక్ యాసిడ్ నాలిక మధ్యన గొడ్డలు పెట్టి కొట్టేసినట్టు కట్టి పెట్టి కొట్టినట్టు ఆ నాలిక మధ్యన ఈయన మీద రెండు పచ్చాలుగా చీలి కనిపిస్తున్నాడు నాలిక గదుకే. అంటే గదిపే లాంగెట్ చూడున్నారు రిడ్జ్ ఇంది మిడిల్ అది టన్ అయితే ఉరికే పరిచయం చేయడానికి చెప్పాను. మిగతా అన్ని సిమ్టమ్స్ కూడా చదువుకోవాలి పెద్ద పెద్ద ఈ రెండు మూడు కార్టూన్ ఆర్ట్ లాగా దీంతో నైట్రిక్ యాసిడ్ అని అనుకోకూడదు. ఆ స్ట్రోక్స్ రెండు వస్తే ఆవిడ ముఖం పిక్చర్ వచ్చినట్టు చూసుకోకూడదు, మొత్తం పర్టికులర్స్ కూడా చూసుకోవాలి. కానీ ఎందుకు తీసుకున్నా అంటే అవి ఎంత మీరు చదువుకున్నా ఇవి ఇవ్వకపోతే డ్రగ్ దొరకదు. అందుకు ఇదొకటి నేత్రమూర్లో ఈ డ్రగ్స్ అన్ని చేస్తారు, డ్రగ్స్ కలిపి గుర్తుంచుకోవాల్సింది. కాయలు సామాన్యంగా స్కిన్ అక్కడ ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లోనే ఉంటాయి. ఈ నైట్రిక్ యాసిడ్ కాయలు ఇక్కడ స్కిన్ ఇక్కడ కానీ కాయలు ఉంటే ఇక్కడ కలర్ లోనే ఉంటాయి, నాలిక మీద ఉంటే నాలిక రంగులోనే ఉంటాయి, యానస్ లో ఉంటే యానస్ రంగులోనే ఉంటాయి, పెనిస్ లో ఉంటే పెనిస్ రంగులో ఉంటాయి. తర్వాత ఫోర్త్ స్కిన్ అది పెనిస్ లో కొందరికి చాలా మందికి ఉంటాయి నైట్రిక్ యాసిడ్ కాయలు అదే కలర్. ఇవన్నీ నైట్రిక్ యాసిడ్ సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్. ఇదొకటి దీంతో పాటు నేత్రమూరితో పాటు ఒకవేళ మనం వేయవలసింది నేత్రమూరేనేమో అని పొరపాటు పడ్డానికి వీలుగా ఉండే డ్రగ్స్ పక్కన రాసుకోండి.
వాటిలోనే సిమిలర్ అంటారు. డీప్ డ్రగ్స్ లో ఎప్పుడు అది ఉంటుంది, అంటే ఆ డ్రగ్ వేయాల్సి వచ్చినప్పుడు ఈ డ్రగ్ ఏమో అనిపిస్తుంది, అది చూసుకోవాలి. సిమిలర్స్ అంటారు ఇవి, దీంతో సిమిలర్ డ్రగ్స్. ఇంత చెప్పినటువంటి వాటిలలో ఎపిస్మెలిటస్ ఉంది, టిపికల్ సిమిలర్ ఎపిస్మెలిటస్ ఒకటి. ఫ్లంబం మెటాలికం, ఫ్లంబం మెటాలికం ఎపిస్మెల్, ఫ్లంబం మెటాలికం ఎపిస్మెల్, ఫ్లంబం మెటాలికం నేత్రం మూడు. ముదురుతో ఉన్న క్రానిక్ డిసీజ్ వాళ్ళు చూస్తే ముగ్గురు ఒకలాగే ఉంటారు పైకి, అందుకని పక్క పక్కన గుర్తుంచుకోవాలి. అలాగే పూజ శాంతమగారి వచ్చింది కదా, సూజ కూడా సరిగ్గా ఇందులో ఏది పడవలసిన వాడు అలాగే ఉంటారు. ఫిజికల్ గా చూస్తే మెంటల్ సిమ్టమ్స్ కనుక మనం చూడకుండా నిగరగిలాడుతున్నది, కాళ్ళు పురించినాయి, చేతులు పురించినాయి, మొహం పురించినాయి, ఇట్లాంటి పిచ్చివేషాలు కనుక చూస్తే ఇవన్నీ అలాగే ఉంటాయి. ఇలాగే ఇంకొక డ్రగ్ ఉంది వీటితో, సిలీనియం సిలీనియం. ఈ డ్రగ్స్ అన్ని ప్లంబం ఏపీ స్మెల్, ప్లంబం మెట్, తూజ, సిలీనియం, నేత్రమ్మ కనుక ఇదో సెట్ కింద గుర్తుంచుకోవాలి. వీటన్నిటిలో కూడా ఓడిమా నీరు పట్టుట, ఉబ్బరించుట, ఉట్టి ఉబ్బులు కాకుండా నీళ్లు బట్టి ఉబ్బరించినటువంటి లక్షణాలు శుభ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఎపిస్మెల్ వాళ్ళకి కనురెప్పలు బాగా ఉబ్బరిస్తాయి తేలాట్లు వేసేటప్పటికి. హోమియో మొత్తం మీద కనురెప్పలు బాగా ఉబ్బరించేవి ప్రామినెంట్ గా మూడే మూడు డ్రగ్స్, నేత్రమూరు, ఎపిస్మెల్, క్యాలీ కార్బో. ఇందులో ఎపిస్మెల్ కి కింద బాగా ఎక్కువ ఉపరిస్తారు, కింద కనురెప్పలు తెల్లారేసేటప్పటికీ ఇవి ఎక్కువ లావుగా ఉంటాయి. పై కనురెప్పల కన్నా కింద రెప్పలు ఇలా నీళ్లు పోసినట్టు బుగ్గల్లాగా ఉంటాయి. అలాగే క్యాలీ కార్బోళ్ళకి పై బాగా ఉపరించి ఉంటాయి, కింది వెనక్కి ఇలాగే. అంటే మీరు అడ్వాన్స్డ్ గా చదువుకుంటున్న కొద్ది మెటీరియల్ మీరు గెలవి తేడా గుర్తుంటాయి. వెన్ ది లోయర్ ఐలిడ్స్ ఆర్ ప్రామినెంట్లీ స్వోలెన్ దాన్ ది అప్పర్, ఇట్ ఈస్ ఎపిస్మెల్. వెన్ ది అప్పర్ ఐలిడ్స్ ఆర్ ప్రామినెంట్లీ స్వోలెన్ దాన్ ది లోయర్, ఇట్ ఈస్ క్యాలీ కార్బ్. కనుక ఇవన్నీ ఎలైటి డ్రగ్స్, దానికి ఇట్ ఈస్ నాట్ ప్రామినెంట్ ఆఫ్ ఇట్స్ స్వెలింగ్ అట్ ఆల్ యాంటీబయోటిక్ ప్రోటీన్, సో ఇట్ కెనాట్ బి కంపేర్. ఇంకా ఎపిస్మెల్ కి క్యాలీ కార్బుకి పొరపాటు పడతానే వీల్లేని పాయింట్స్ పట్టుకోవాలి. ఇన్ ఎపిస్మెల్ ది పేషెంట్ ఈజ్ వెరీ హాట్ అండ్ హీ క్రేవ్స్ ఫర్ వెరీ కోల్డ్ థింగ్స్, ప్రయోనియా, పల్సటిల్లా, ఫాస్ఫరస్, సల్ఫర్, ఆ గ్రూపులో ఎపిస్మెల్ లో వాటికంటే ఓ డిగ్రీ ఎక్కువ. తన్నీళ్లు పెట్టి ఒళ్ళు ఎప్పుడు తడుపుకుంటూ ఉండేటువంటి జాతిలో వాడు క్యాలీ కార్బు దానికి క్వైట్ ఆపోజిట్. అంటే హీఈస్ ఆల్వేజ్ అఫ్రైడ్ దట్ సమ్ చిల్ విల్ టచ్ హిమ్, ఎక్కడికైనా కొంచెం తలుగాలి వచ్చి తగులుతుందేమో, తగిలితే వెంటనే వాడికి బాధలన్నీ వచ్చేస్తాయి, ముఖ్యంగా నరాలు లాగేయటం, జ్వరం లాగా ఉండటం అవన్నీ వచ్చేస్తాయి. కనుక బోల్ ఎఫర్ట్ ఈ విషయంలో క్యాలీ కార్బును ఎపిస్మెల్. మీరు వాడి బిహేవియర్ లో తెలుసుకోవచ్చు క్యాలీ కార్బు వాడిని, ఎలాగంటే ఈ గదిలో వాడు పడుకుంటాడు, ఈ గదిలో అన్ని కిటికీలో వేసుకుంటాడు, ఈ గదిలోంచి ప్యాసేజ్ ఉన్నటువంటి అవతల గది ఉంటుంది, ఆ గదిలో అవతల కిటికీ తెరిచి ఉంటే వాడికి తెలుస్తుంది వేడి మూసేస్తాడు. వీడి గదిలో పడుకునుండి ఆ గదిలో కిటికీ మూల వింటర్లో తెరిచి ఉంటే దూరంగా వీడికి ఇక్కడ ఫీల్ అవుతాడు, స్కిన్ టచ్ లో అక్కడ వింటర్ విండో తెరిచి ఉందని వేడి వేసుకుని వస్తాడు. ఎపిసోడ్ ఏ సీజన్ లో అయినా సరే విండో క్లోజ్ అయి ఉందంటే ఉక్కిరి బిక్కిరి సఫోకేషన్ అయి చచ్చిపోతున్నట్టు ఉంటాడు, విండో వెంటనే తీయాలి.
అందుకని పొరపాటు పట్టాను ఏమీ లేదు. మెంటల్ సింటమ్స్ క్యాలికార్పు చాలా నాస్తిగా ఉంటాయి. కెమోమిలా క్యాలికార్పు ఇవన్నీ ఒక జాతి. అన్నం ఇంకా వడ్డించలేదు అంటే ఏ ఇంకో అన్నం తినరా అని అడుగుతుంది. వడ్డించి పిలిస్తే ఏ అంత అడావిడి మాట్లాడుతూ ఉంటాం కదా, ఎవరన్నా వస్తే ఫ్రెండ్స్ వాళ్ళును వడ్డించి పిలిస్తే ఏమిటని ఉద్దేశం అంటాడు. కొంచెం ఎక్కువ వేస్తే ఏమిటి అలా తగలబెట్టేస్తారు వస్తువులని, కొంచెం తక్కువ వేస్తే ఏం తగ్గిపోతున్నారో నాకు వేయటానికి అని అడుగుతాడు. కుర్రాడైనా అంటే ముసలాడైనా అంటే కాలికారు కూడా ఎక్కువైందనో తక్కువైందనో అంటాడు. షుగర్ కానీ ఉప్పు కానీ సరిపోయిందని కానీ బాగుందని కానీ వాడు నాలుగు క్వశ్చన్ అన్నాడు కాలికారు కూడా. ఆల్వేజ్ హీ అగెన్స్ట్ ఎవ్రీవన్. కంటి చూతాడు హీ ఇస్ అగెన్స్ట్ హిజ్ ఓన్ బ్రెడ్ ఇన్ ది ప్లేస్ అంటాడు. కెంట్ లాంగ్వేజ్ లో కాలికారు He is against his own bread in the plate. వాడి వడ్డించినటువంటి దాంట్లో దాంతో కూడా వాడికి చికాకు ఎడితే ఆ తినబోత కూడా ఏడిసింది అన్నట్టుగా చూస్తూ తింటాడు. కనుక ఇలా ఒకదానికి ఒకటి డిఫరెన్స్ చూసుకోవాలి. వీటిలో క్లంబం మెటాలికం వాడికి అపియరెన్స్ కొంచెం తేడాగా ఉంటుంది. వీళ్ళందరికీ ఉబరిపుగా ఉంటాయి వాపుగా. ముఖ్యంగా క్లంబం మెటాలికం వాడికి బాగా గుర్తుపోయి పట్టవలసినవి ఈ వేళ్ల చివళ్ళు. ఇలా చూడండి, ఈ గోళ్ల కింద బేస్ ఉంటుంది. వాటికి ఇది నెగిటివ్ ఫోటోగ్రాఫ్ అనుకోండి, అంటే ఇలాగ నలుపు చేరుతుంది. ఇక్కడ వాడి స్కిన్ మామూలు కాంప్లెక్షన్ కలర్ కన్నా నల్లబడుతుంది. ఆ ప్రాంతాల్లో గోళ్ల దగ్గరికి వచ్చేది నిగనిగా నలుపు ఎక్కువ అవుతుంది. క్రమంగా గ్రాడ్యువల్ గా నల్లబడుతుంది ఇక్కడికి వచ్చేది వీళ్ళు. దట్ ఈజ్ సిమిలారిటీ టు లెడ్ పాయిజన్. క్రమంగా ఫుడ్ లో కానీ వాటర్ లో కానీ లెడ్ పాయిజనింగ్ వచ్చినటువంటి వాళ్ళకి ఓ ఏడాది ఏడాదిగా అలా అయిపోతాయి. అంటే ఆ పంపు గొట్టాలు డ్రైనేజ్ గొట్టాలు అవి ఒకలాగే ఉన్నాయనుకోండి మన ఇండియాలో ఏమవుతాయి. దాంట్లో కనుక లెడ్ పాయిజనింగ్ ఉన్నదంటే ఏడాది అయ్యేటప్పటికి ఇలా అయిపోతాయి. అందుకని దానికి సిమిలర్ అది గుర్తుంచుకుంటే ప్లంబం వేయవలసిన పేషెంట్ వెదర్ లెడ్ పాయిజనింగ్ ఆర్ నాట్ ప్లంబం పేషెంట్ విల్ బి హ్యావింగ్ దట్ బ్లాక్. తర్వాత ఇంకా చిగుళ్ళు పళ్ళ చిగుళ్ళు ఆ రంగు వచ్చేస్తాయి. క్రమంగా బ్లాకిష్ బ్లూ వచ్చేస్తాయి ప్లంబం మెటాలికం వాడికి. లెడ్ పాయిజనింగ్ వాడికి వచ్చిన లక్షణాలన్నీ విరిగి వస్తాయి పళ్ళ చిగుళ్ళన్నీ. ఇంకా కొంచెం అడ్వాన్స్ అయ్యేటప్పుడు కేసు ఈ కంటి చుట్టూ కూడా నల్లగా వచ్చేస్తుంది. రెప్పలా అటు రౌండ్ గా కళ్ళజోళ్ళులాగా రంగు మార్పు డిస్కలరేషన్ వచ్చేస్తుంది. చేంజ్ చెప్పాలి. ఇంకా ప్లంబం మెటాలికం వాడికి తర్స్ కడుపునప్పుడు వీరంత నమ్మి రాసుకోకూడదు. ఏడిచినట్టుంది 100 డబ్బులు కూడా కడుపు నొప్పులు ఇది పెద్ద లెక్క ఏది అని తెలియాలి. ఇది ఐడెంటిఫై సింటమ్ కాదు. కడుపు నొప్పులు తరచుగా వస్తాయన్నది ఎన్ని రోజులకు ఉంది, కనీసం 100 ఉంది. కానీ దాని నెక్స్ట్ స్టెప్ ఉంది, ప్లంబం మాత్రమే అని తెలిసేది. ఒడ్డు దగ్గర ఏదన్నా ఒక పొలకి దారం కట్టి బొడ్డులో దోసేసి ఆ దారం పట్టుకుని లవ్వుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సరిగ్గా టిపికల్ నేను బొడ్డుకి దారం వేసి ఆ దారం పట్టుకుని తాడు పట్టుకుని యువతలకి లవ్వుతూ ఉంటే పొట్ట ఏ సెన్సేషన్ ఉండదు. సరిగ్గా బొడ్డు కింద మొదలెట్టి సరిగ్గా అలాంటి నొప్పి వస్తుంది. ఇంకా ఇంతకంటే డిస్క్రిప్షన్ లేదు దానికి. క్లంబం మెటాలికం అండ్ నథింగ్ ఎల్స్, ఇంకో డ్రగ్ కాదని తెలుస్తుంది. ఇలా మీరు అప్రోచ్ ఈ డ్రగ్స్ అన్ని కూడా సిమిలర్ డ్రగ్స్ కనుక పొరపాటు పడకుండా దేని సింటమ్స్ దాన్ని చూసుకుని వేయాలి. నేత్రమూరు వాడిని చూసి క్లంబం మెటాలికం వేసి ఇట్లా చేయకుండా. ఎపిస్మెల్ వాడు మాత్రం చాలా వరకు నేత్రమూరు వాడి దగ్గరలో ఉంటాడు, ఎస్పెషలీ ఇన్ జాండిస్ అండ్ ఎనీమియా కేసెస్ అండ్ కార్డియా కేసెస్. ఐడెంటిఫికేషన్ డిఫికల్టీ కష్టం. అంటే గుండె దెబ్బల వాళ్ళు, గుండె నీరు పట్టిన వాళ్ళు, కార్డియాగ్రాఫిక్
తర్వాత కామెర్ల వాళ్ళు, లివర్ జబ్బుల వాళ్ళు, తర్వాత పాండు రోగం వాళ్ళు, రెక్టార్ పర్సన్స్ తగ్గిపోయి ఇవన్నీ కలిగే ఉంటాయి. దాదాపు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒకటి ఉంటే మిగతా రెండు, ఒకటి మెయిన్ అయితే మిగతా సబ్సిడరీ, అది సిలబస్ తేడా కొంచెం అంతే. ఇవన్నీ మాత్రం కోఎగ్జిస్ట్ అవుతాయి. ఇప్పుడు చెప్పినవన్నీ ఎనిమిది కండిషన్ ఎప్పుడైతే ఉందో లివర్ పవర్ లేదనేది దట్ గోస్ వితౌట్ సే. అందుకని ఏపీఎస్మెల్ తో ట్రీట్మెంట్ పూర్తి అయినటువంటి వాడికి నేత్రం మూరుతో తప్పకుండా ఓ డోసు వేస్తే గానీ మళ్లీ వచ్చి తీరుతుంది వాడికి ఉన్న ఎనీవే. ఆ రెండింటికి అంత దగ్గర సంబంధం ఉంది. ఇది నేత్రమూరు తాలూకు రిలేషన్షిప్ మొన్న చెప్పినవి కాక స్పెషల్గా ఒక కథ చెప్పుకున్నట్టు ఉన్న డ్రగ్ ఒకటి చెప్పుకున్నాను. వాడు చెన్నది నేత్రమూరుకి కెమికల్స్ లేవు, క్యాంపర్ కెమికల్ కాదు, అది వెళ్ళిపోతుంది. క్యాంపర్ వేస్తే ఇంకా అన్ని వెళ్ళిపోతాయి. అయితే నేర నేత్రమూరు వేసాక క్యాంపర్ వేయద్దు అన్నాడు. బహుశా క్యాంపర్ పనిచేయకపోవచ్చు నేత్రమూరు తర్వాత, దట్ ఈస్ వాట్ యూ మీన్. అందుకని అటువంటి ప్రత్యేకం గుర్తుంచుకోవద్దు. కెమికల్ అంటే దాదాపు అంతవరకు ఉంటుంది. క్యాంపర్ పనిచేయదు, నేత్రమూరు నేను చేయదు కానీ క్యాంపర్ పనిచేయదు. వేస్తే డేంజరస్ సిచ్యువేషన్ అది, కలర వచ్చింది అనుకోండి, అంతకుముందు నేత్రమూరు వేసి ఉంది అనుకోండి, క్యాంపర్ వేస్తే పనిచేయదు, అది గుర్తుంచుకో. అంచేత దాదాపు నేత్ర మొదలైనటువంటి స్కూల్ ఆఫ్ థాట్ వాళ్ళు క్యాంపర్ ఈజ్ ఎనిమికల్ టు నేత్రమూర్ అని అంటారు. అది మనకి ఫారింగ్టన్ డిస్కస్ చేశాడు. ఇప్పుడు ఎనిమికల్ అంటే ఏం లేదు, అది దీని తర్వాత అది పనిచేయదు అని. బహుశా నేత్రమూరు అంత స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, అంటే ఉప్పు